అడవి పంది దాడిలో ఉపాధి కూలీకి తీవ్ర గాయాలు. నెన్నెల మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన దరావత్ ఉమ్లా నాయక్ అనే వ్యక్తి బుధవారం గ్రామ సమీపంలోని అటవీ సరిహద్దు మాదిగ నూతుల ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా అటవీ ప్రాంతంలో అడవి పంది దాడి చేయడంతో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడని తోటి కూలీలు తెలపడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫీల్డ్ అసిస్టెంట్ బాలాజీ, తోటి కూలీలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగిందని, ప్రస్తుతం బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుడిది పేద కుటుంబం, పనిచేస్తేనే గాని కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి అని, అధికారులు ఈ సమస్యపై స్పందించి బాధితునికి న్యాయం చేకూర్చేలా చూడాలని, పరిహారం అందేటట్లు అధికారులు చొరవ తీసుకొని ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అదేవిధంగా ఉపాధి కూలీలకు అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా సంబంధిత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధి కూలీలు వేడుకుంటున్నారు. తీన్మా న్యూస్, నవీన్. బాగా చాలా దూరం ఉన్నది. ఆ దూరం ఉండడు చేత బాలాచార్య ఏమంటాడు అంటే ఏడింటికి రమ్మన్నాడు. ఏడింటికి వచ్చి పొద్దున వెళ్ళిపోయినా అంటే అందరూ ఏడింటికి వచ్చింది సార్. వచ్చే వాళ్ళకి ఏమైందంటే పారాస్టోల్ తోడిన నాలి లోతుంది. ఆ లోతులో ఆయనకు నడవరాక గారి కింద పడ్డాడు. పడ్డ తర్వాత ఏమైందంటే అడవి జంతువులు ఆ నాలిలో ఉండే వచ్చి ఆయన మీద పడి కొరికినాయి. కొరికిన మళ్ళీ ఈ లేబర్ అంతా మొత్తుకున్న వాళ్ళే ఉరికిండు. ఉరికి నీళ్ళు తాగిపిచ్చిండు. ఆయన నోటికేసిండు, ఇంటికి ఫోన్ చేసిండు, అంబులెన్స్ పిలిపించింది సారు. పిలిపించి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేసిండు. ఇక మీరు పెద్దోళ్ళు సహకరించి ఆయనకేమన్నా న్యాయం జరిగేటట్టు చూడండి. మాకు కూడా సారు ఇటువంటి పని ఇంత దూరము పెట్టుడు, మరి కొంత పని తగ్గించాలి, మాకింత సాయంగా అనిపించాలి సారు. మా జనాలు అంతా కైకిలి వాళ్ళు, వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఏ రీతిగా బతుకుతారని మా బాలాజీ తెచ్చి పెడతా. బాలాజీ ఏం చేసిండంటే పని అనుకులాడి వీళ్ళు ఎట్లా బతుకుతారని ఇంత దూరాన పెట్టిండు. దీని పని కొంచెం తగ్గింపు చెయ్యాలి. మాకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. అక్కడి నుంచి తెచ్చుకున్న నీళ్లు సరిపోవు. దబ్బర మేము ఎల్ల పొద్దుగా వచ్చినా రాకపోయినా నీళ్ళు సరిపోకుండా మేము పని వదిలి పెట్టిపోతాం. అట్లా ఉంటుంది. అందుకోసమే మాకు ముందే కొంచెం పని తగ్గించాలి సార్. రెండు ఫీట్ల లోతు మాకు పడది సారు. మాకు 200 పడేటట్టు చూడాలి. ఎండాకాలం పొద్దు మేము మీరు ఎంత పని చేయలేదని మాత్రము అనదు సారు. ఎంత చేసినా మీ సహకారం ఉంటే జంగట్ట పెట్టిండు. మేము వచ్చినాం, ఇప్పుడు తెచ్చిన నీళ్ళు ఒడిసినాయి. మరి పొంగ పొంగి అక్కడికి పానం పోతే మా పని ఎట్లా సార్? మా కడుపు రిండద్దా? మేము ఇవాళ దాకా ఇక్కడనే ఉంటుంది అందరం సారు. నీ లేదా చెయ్యాలి.